డైలీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలోని డోకూరు ఫంక్షన్ హాల్లోని కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉండగా అశోక్ పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఎవరు అంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓడిపోతామని భయపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. నా ఫోన్ చూడండి, మొత్తం పగిలిపోయింది. మరో ఫోన్ లాక్కున్నారు, ఆ ఫోన్ కూడా కార్యకర్తలకానే ఉన్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐఎన్సి కనీస స్పందన లేదు. లెటర్ రాసిచ్చారు కదా, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖం మీద చెప్తున్నారు. నేను ఇక్కడ అర్ధ గంట అయింది వచ్చేంతవరకు ఇక్కడికి ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో 300 మీటర్ల దూరం ఉన్న ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం లేదు. పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ ఈ విధంగా నిస్సిగ్గుగా ఈ విధంగా డబ్బులు పంచడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని నాకు అర్థమవుతా ఉంది. ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మీ 100లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ కానీ ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశారు కదా, మీరు పోలీసు ఏమో ధర్నా ఏం చేస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోమని చెప్పేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు ఇంతవరకు ఆ మాటలు మీ ఫోన్ ఇక్కడ డబ్బులు వస్తున్నారంటే మీరెందుకు అడిగిపోయారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు, ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. ఎమ్మెల్సీని పట్టభద్రుల ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడం అనేది ఇది నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన ఒక వ్యవస్థ. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు అంతమైతే అర్థం కాని ఒక పరిస్థితి. నా పైన దాడి జరిగింది, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.